అనంతపురం జిల్లా కదిరిపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మశానంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి చితకబాదాడు. కదిరిపట్నంలోని మశానంపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముబారక్ అనే విద్యార్థి తరగతి గదిలో విజిల్ వేశాడు అంటూ విద్యార్థిని ఇష్టానుసారంగా చితకబాదాడు. విజిల్ వేయలేదని విద్యార్థి చెప్తున్నా కూడా వినిపించుకోకుండా దారుణంగా కొట్టాడని ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి ముబారక్ ఇంటికి వెళ్తూ రక్తపు వాంతులు చేసుకున్నాడని, అసలే ఆరోగ్యం బాగోలేక పిల్లోడు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యార్థిని చితకబాదడంపై ముబారక్ తల్లిదండ్రులు కంటతడి పెట్టుకున్నారు. మీ పిల్లలను ఇదే విధంగా కొడతారా అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ముబారక్ తల్లిదండ్రులు తమ బిడ్డను కొట్టాడు అంటూ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడు భాస్కర్ రెడ్డిని మరియు విద్యార్థి ముబారక్ ను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో పిల్లలకు కాళ్ళు చేతులు కట్టేసిన ఘటన చోటు చేసుకుందని, ఇలా మానవత్వం లేకుండా వ్యవహరించే ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వార్నింగ్ ఇచ్చట కొట్టగానే మేడం వాడి కండిషన్ బాగాలేదు.